ఇలా మన ఊర్లు ఒక్కొక్కటిగా బాగుపడతా ఉన్నాయి. ఏ ఊరికి పోయినా చెట్లు కనబడుతున్నాయి, ఏ ఊరికి పోయినా రైతు వేదికలు కనబడుతున్నాయి, ఏ ఊరికి పోయినా గోదాములు కనబడుతున్నాయి, ఏ ఊరికి పోయినా ఇంటింటి ముంగట నల్ల నీళ్లు కనబడుతున్నాయి. ఏ రైతుని అడిగినా చెప్తాడు 24 గంటల కరెంటు, రైతు బీమా, రైతు బంధు, ఇట్లాంటి కార్యక్రమాలు భారతదేశంలో ఎక్కడ లేవు. ఏ ఆడబిడ్డని అడిగినా చెప్తుంది 10 లక్షల పై చెలుకు ఆడబిడ్డలకు 9,000 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసిన ఘనత కళ్యాణ లక్ష్మి ద్వారా, షాబీ ముబారక్ ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అదే ఆడబిడ్డ ఒకనాడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానా గారి పాటలు పాడుకున్నారు. అసలు ఈ రోజు సిరిసిల్ల సర్కార్ దవాఖానాల ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసూతులు నెలకు 300 దాకా జరుగుతున్నాయంటే అది మన ప్రభుత్వ విజయం కాదా? మీరు ఆలోచన చేయండి. ఒక ప్రసూతి ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే అక్కడ ఒక కేసీఆర్ కిట్టు, దాంతో పాటు మగబిడ్డ పుడితే 12,000, ఆడకూతురు పుడితే 13,000 రూపాయలు ప్రభుత్వం చేతిలో పెడుతున్నది. ఎందుకు చేస్తున్నది పని? ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే 3 దఫాలుగా పైసలు ఇస్తే మాతా శిశు మరణాలు తగ్గుతాయి, ఇద్దరు ఆరోగ్యం కూడా బాగుంటది, 100% టీకాలు వేసుకోవచ్చు, ఆ ఆడకూతురు ఆరోగ్యం బాగుంటది, బాలామృతము, ఆరోగ్య లక్ష్మి కార్యక్రమాల ద్వారా పాలింత గాని పసిగుడ్డు గాని వాళ్లకు కూడా నాణ్యమైన ఆహారం అందించి వాళ్ళను మంచి బ్రహ్మాండంగా బలవంతులుగా తయారు చేయొచ్చు అనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. సిరిసిల్ల మొత్తం రూపు మార్చిన ఘనత ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందనే మాట ఈ సందర్భంగా మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ